ఒక్క నిమిషం అంటే మీరు ఏమంటున్నారంటే 2 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ వస్తుందని మీరు హరీష్ రావు గారితో చెప్పారంటున్నారు, పబ్లిక్లో చెప్పారు, ఆయన అడ్రస్ చేస్తే మీరు చెప్పిన మాట వాస్తవం. అయితే మీరు ఇందాక అన్నారు డర్టీ డజన్ ఉన్నారు మా పార్టీలో అని, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇంప్రూవ్ అయిందా 2014 నుంచి? ప్రజలు ఎలాగా మిమ్మల్ని నమ్ముతారంటారు? ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా బాధపడుతున్నారు, దాంట్లో కొందరు మా పార్టీని ఇడిసిపెట్టిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ డర్టీ డజన్లో ఒకరిద్దరు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళిద్దరు వెళ్ళారు కానీ 10 మంది అయితే ఉన్నారు కదా. అంటే 10 మందిని ముఖ్యమంత్రులుగా చేయరు కదా. నేనేది పార్టీ పరంగా ఇప్పుడు ఇప్పుడు చేంజ్ ఏమొచ్చింది మీకు ప్రజలు? ఇప్పుడు అట్లా కాదు, మిమ్మల్ని ప్రజలు నమ్మటానికి ఒక 10-12 మంది ముఖ్యమంత్రులు కావాలనేటువంటి పోరాడేటువంటి పార్టీని నమ్మి రేపొద్దున అధికారం ఇస్తారనేటువంటి ఆలోచన ఎలా కలుగుతుంది? ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన రోజు ప్రజల్లో వచ్చిన స్పందన, కాంగ్రెస్ పట్ల ఉన్న అభిమానం, సోనియా గాంధీ గారి పట్ల ఉన్న కృతజ్ఞత, దీంతో ఓట్లు పడిపోతాయి, ముఖ్యమంత్రులు అయిపోతాం, పుణ్యానికి అయిపోతా అనుకున్నారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు అందరూ దే హ్యావ్ కమ్ టు దేర్ సెన్సెస్ నౌ. ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు లేరంటారా కంటెండర్స్? ఇప్పుడు కంటెండర్స్ ఉన్నా ఇచ్చేది హైకమాండే. ఎవడు నేను సర్వే చేస్తున్నాను ముఖ్యమంత్రి అయిపోతా అనుకుంటే అయిపోతానా? హైకమాండ్ దృష్టిలో ఉండాలి, అట్ ది సేమ్ టైం ప్రజలు ఉండాలి నాయనపాటి. ఇవన్నీ కూడా ఎవరు గమనించాలి? పార్టీ హైకమాండ్ గమనించాలి. దానికి తోడు కొందరు వెళ్ళిపోయినరు, కొందరు వయసు మీరిపోయినరు. ఇప్పుడు మా దగ్గర ఉన్న కానీ ఒకరిద్దరు వెళ్తారు దాంట్లో. ఒకరిద్దరు అంటే ఎవరు? వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. సరే, ఇటీవల కాలంలో వేరే పార్టీ నుంచి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, అందరి అందరి ఇంటెన్షన్ ఏముందంటే అందరం ఐక్యంగా ఉందాము, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుందాము, మనం తెలంగాణ ఇచ్చి కూడా భంగపడ్డాము, మన తప్పిదాలన్నింటినీ సరిదిద్దుకుందాము, ఐక్యతతో ముందుకు నడుస్తాం, అధికారం వచ్చేంత వరకు కనీసం ఐక్యంగా ఉందాం, తర్వాత పోట్లాడుకుందాం అనేటువంటిది. అప్పుడు కూడా ఎందుకు పోరాడతారు? ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది, అనుభవం అయింది, కలిసి ఉంటేనే కలుసు సుఖమని. విడిపోతామా పడిపోతాము. ఇప్పుడు ఇంకోటి అండి, బాహుబలి అనేటువంటిది ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే కాంగ్రెస్కి ఇప్పుడు ఉన్న స్ట్రెంగ్త్ చాలదు, వేరే బయట నుంచి వేరే ఒకళ్ళు రావాలి అనేటువంటి ఆ ప్రాసెస్లో రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకోబోతున్నారు మీ పార్టీ? లేదు లేదు, ఆయన వల్ల పార్టీ ఏంటి ప్రాస్పెక్టస్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు బాహుబలి ఏ సందర్భంలో ఎందుకు చెప్పిండు మా పెద్ద ఆయన జానారెడ్డి గారు నాకు అర్థం కాలేదు. అది చాలా చాలా తప్పుడు సంకేతాలు పోయినాయి మీరు అన్నట్లు. జానారెడ్డి గారు అనేక పోర్ట్ఫోలియోలు చేసిండు. ఈ రాష్ట్రంలో అన్ని పోర్ట్ఫోలియోలు చేసిన ఒక వ్యక్తి ఎవరు లేరు. ఆయన్నే ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఇన్ని పోర్ట్ఫోలియోలు చేయలేదు, కానీ ఈయన చేసిండు. అపారమైన అనుభవం ఉన్నది ఆయనకు. ఆయన మాట్లాడలేకపోతాడు ఎక్కువ, కానీ ఈజ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీ, ఈజ్ కేపబుల్ అండ్ కాంపిటెంట్. రేపు ముఖ్యమంత్రి ఇచ్చిన సమర్థుడే, చేస్తాడు. కానీ ఆయన ఎందుకు అన్నాడు? ఆ బాహుబలి సినిమా అప్పుడే రిలీజ్ అయింది, అప్పుడప్పుడే ఎక్కువ ప్రామినెన్స్కి వచ్చింది బాహుబలి బాహుబలి అని. కాబట్టి బాహుబలి వస్తాడు అన్నాడు. బాహుబలి అంటే ఆయన్నే కావచ్చు బాహుబలి, లేకపోతే బాహుబలి ఏ సర్వే సత్తుని ఆయన్నే కావచ్చు, లేకపోతే ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు. ఎందుకు అన్నాడు? ఆ సందర్భంగా మాట్లాడాడు. దాంట్లో సంకేతాలు ఏం పోయినాయి అంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళు మీరు ఎవడు పనికిరారు, ఇంకెవడో బాహుబలిగాడు పుడతాడు, ఆ బాహుబలిగాడి సంగతి నేను చూసుకుంటా, కానీ ఇప్పుడు మీరైతే నాకు ఎవరు కూడా పనికిరారు, నాకు సమానంగా లేరు అని కేసీఆర్ అనుకునే విధంగా ఉన్నది. అది తెలిసి సిగ్నల్ పోయింది, రాంగ్ సిగ్నలే పోయింది. తెలిసి ఇచ్చిండా మరి ఎందుకు ఇచ్చిండు? ఎందుకంటే ఆయన మంచిగా ఉంటున్నాడు ఆయనతో. కొందరైతే మ్యాచ్ ఫిక్సింగ్లో చెప్తున్నాడు ఇవన్నీ అన్నట్టు. ఎందుకంటే ఒకరోజు 5 రూపాయల భోజనం తిన్నాడు ఆయన, తిని ఆహా ఏం భోజనము 5 రూపాయల భోజనం, నేను నా భార్యకు కూడా టిఫిన్ కట్టుకుపోతా అన్నాడు. అది అవసరం లేకుండే 5 రూపాయల భోజనం కేసీఆర్ పెట్టింది కాదు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే పెట్టినాం. అప్పుడు ఇంకా మంచిగా పెట్టినాం, పప్పు కూరలు పెరుగు చట్నీ పాపడు ఇవన్నీ ఇద్దాం. అప్పుడు ఇప్పుడు ఏదో 5 రూపాయలు ఇంత అన్నం పప్పు పెట్టి చేతులు దులుపుకుంటుంది. దీన్ని క్రిటిసైజ్ చేయాలి. చేసేది పోయి బేష్ అన్నాడు ఆయన. ఎందుకు? రేపే ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఇవాళ ఈ స్టేట్మెంట్ ఇస్తే ఏమనిపిస్తుంది? అది తప్పు కదా. అట్లనే ఈ బాహుబలి విషయం చెప్పి కాంగ్రెస్లో ఇవ్వాలి, ఎవడు దిక్కు లేడు, ఎవడో ముట్టాలి అన్నట్టు. అవసరం లేదు. కాంగ్రెస్లో ఎవ్రీబడి ఈజ్ ఏ బాహుబలి. ప్రతి ఒక్కడు ఎవరికి ఇచ్చినా సమర్థవంతంగా పనిచేయగలుగుతారు. అందుకే కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల నుండి నడుస్తూ ఉన్నది. సర్వే సత్యనారాయణ ఒకటే తీసి మార్కాను కాదు, లేకపోతే ఇంకెవడో పెద్ద తీసి మార్కాను కాదు.
ఎవరికి ఇచ్చినా పార్టీ హైకమాండ్ ఎవరికి ఇచ్చి కూడా బాధ్యత ఇచ్చి నువ్వు పో ముఖ్యమంత్రిగా చేయి అంటే అందరూ సమర్థవంతంగా పనిచేస్తారు. చేసిండ్రు, రాజశేఖర రెడ్డి గారు చేయలేదా? దాని తర్వాత అంతకన్నా ముందు ముఖ్యమంత్రులు చేయలేదా? రోషయ్య గారు చేయలేదా? కిరణ్ కుమార్, ఇంత అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులే మీకు శల్య సారథ్యం లాంటిది వహించటం వల్ల పార్టీ దెబ్బతిందంటారా? ఇక అది పార్టీకి నష్టం జరుగుతున్నది, హైకమాండ్ చూసుకుంటుందిలేండి. ఇకపోతే మీరు రేవంత్ రెడ్డి విషయం చెప్పినారు. రేవంత్ రెడ్డి నో డౌట్ ఈజ్ ఏ లీడర్. ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయంటే తెలుగుదేశానికి ఇప్పుడు ఎవడు దిక్కు? ఈ ఓటుకు నోటు, నోటుకు ఓటు, దాంట్లో చంద్రబాబు పాపం పరిస్థితి జీరో అయిపోయింది. తెలంగాణలో అక్కడ కూడా రాష్ట్రంలో ఏదో బతుకుతూ భయపడుతూ అధికారం నడిపిస్తున్నట్లు కనబడుతుంది ఆయన. ఎందుకంటే ఈ కేసీఆర్కు వ్యతిరేకంగా ఎక్కువ పోతే కేసీఆర్ ఇంకేం బయటపెట్టి అరెస్ట్ చేపిస్తాడో అన్నట్టు. ఇప్పుడు కొందరు అడుగుతున్నారు వైఎస్ఆర్సీపీలు సీమాంధ్రులు, కేసు ఇంకా చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేపించలే కేసీఆర్ అని? ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లా, ఇద్దరు చంద్రులను మాట్లాడుకొని ఇవన్నీ చేస్తుండరా అన్నది, అది సపరేట్ ఇష్యూ అనుకోండి. అయితే మరి ఇప్పుడు తెలంగాణలో పార్టీని నడిపేటోడు ఎవడు? టీడీపీని అన్నప్పుడు సమర్థవంతంగా బాగా వాగ్దాటి మాట్లాడుతున్నాడు ఈ పిల్లగాడు ఒకడే, ఎవరు, మన రేవంత్ రెడ్డి. బాగానే చేస్తున్నాడు, ఈజ్ నో డౌట్ ఈజ్ కేపబుల్ అండ్ కాంపిటెంట్, ఎఫిషియెంట్ కూడా. అట్లాంటి వాడు వస్తే మనకు కొంచెం లాభమే కదా. కాంగ్రెస్కి లాభం. లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ఏ మైటీ ఓషన్. లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఈజ్ ఓన్లీ లిటిల్ డ్రాప్ అంటారా? లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ఏ మైటీ ఓషన్. అట్లాంటిది ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎ గ్రేట్ ఓషన్, ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఈజ్ కమింగ్ టు ది ఫోల్డ్స్ ఆఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు వీల్ యాక్సెప్ట్ హిమ్, మనకు అవసరం అందరూ కాబట్టి యాక్సెప్ట్ చేస్తాం తప్పకుండా. సమర్థవంతమైన నాయకుడిగా చెలామని కాగలుగుతాడు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం. రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి తర్వాత మిగతా ఇప్పుడు ఉన్న రెడ్డిలలో ఎవరు కూడా అంత సమర్థవంతంగా ఉన్నారు, అంత పెద్ద ఆరేటర్స్, అంత పెద్ద ఎఫిషియెంట్ అన్న వాళ్ళు ఎవరు కనబడరు. మరి చెన్నారెడ్డి గారు ఈ వాజ్ ఎ స్టాల్వర్ట్, ఈ వాజ్ ఎ పార్లమెంటేరియన్, ఈ వాజ్ సో ఎఫిషియెంట్ చీఫ్ మినిస్టర్. ఆయన నడవనీయలేదు ఎవడు, 5 సంవత్సరాలు చేయనీయలేదు. ఎందుకు? సీమాంధ్రలో నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎక్కువ, అక్కడ 175 అయితే ఇక్కడ 119, కానీ ఇక్కడ మెజారిటీ తక్కువ. కాబట్టి ఆయన దించేసారు 2 సార్లు ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాలు చేయనీయలేదు. బట్ అంటే ఆ సామాజిక వర్గంలో బలం పెరుగుద్ది అంటారు మీకు? ఆ సామాజిక వర్గంలో అట్లాంటి స్టేచర్ ఉన్న నాయకుడు ఎవడు కనబడతలేడు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్లో. జగన్మోహన్ గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళెవరూ మీ దృష్టికి అంటలేదా? నాకు చెన్నారెడ్డి గారి క్వాలిటీసు, చెన్నారెడ్డి గారి దగ్గర ఉన్న అడ్మినిస్ట్రేషను కేపబిలిటీస్ అండ్ కాంపిటెన్సీస్ ఎవరి దగ్గర లేవు. అదేదో కొంచెం పాపం ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కనబడుతున్నాయి. ఉత్తముడు, మంచోడు, అందరినీ కలుపుకుపోయేవాడు కావాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది సామాజిక తెలంగాణ గురించి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కు ప్రాతినిధ్యం ఉండాలి, అసలు రాజ్యం వీళ్ళ చేతిలో ఉండాలి. అందుకే కదా తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ గవర్నెన్స్ గురించి కొట్లాడినాం. మరి అట్లాంటిది ఏమవుతుంది అన్నాడు? అక్కడ ఒక దురపరిపాలిస్తున్నాడు, డిక్టేటర్ అయిపోయాడు, మళ్ళీ ఇక్కడ వస్తే ఎవరు? కనీసం ఈ వర్గాలను కలుపుకునే నాయకుడైనా ఆ రెడ్డి సామాజిక వర్గంలో ఉంటే మాకు అంతే కదా సంతోషం. మరి చెన్నారెడ్డి గారు కలుపుకుపోయింది అట్లా. చెన్నారెడ్డి గారు బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఎంతోమంది నాయకులను పెంచాడు. చెన్నారెడ్డి గారు ఎస్సీస్లో మాలమాదిగలను పెంచాడు, నంది ఎల్లయ్య అనుకోండి, జీ వెంకటస్వామి అనుకోండి. అటునే ముస్లింస్లో ఏమేం హాషిం లాంటి నాయకులు, క్రైస్తవులు, అన్ని కులాలలో అందరినీ పెంచిండు ఆయన, అందరినీ కలుపుకుపోయాడు. అట్లాంటి నాయకుడు ఇప్పుడు కనబడాడు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డిలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డే పిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డే రేపు ముఖ్యమంత్రి అయినా బాగా అన్నట్టు అనేక సందర్భాల్లో నేను చెప్పిన. మీ వ్యక్తిగతంగా చెప్పా? నేను చెప్పిన, నేను పబ్లిక్లీ ఇక్కడ చెప్పడమే కాదు హైకమాండ్లో కూడా చెప్పిన. అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి లాంటి వాడు వచ్చిండే అనుకోండి, బాగానే ఉంటుంది పార్టీకి. ఆ క్వాలిటీస్ కనబడతాయి తనలో, చురుకైన వాడు, శక్తియుక్తి గలవాడు, అన్ని హంగులు గలవాడు. కాబట్టి అట్లాంటి వాడు వస్తే కాంగ్రెస్కు లాభం, రానియండి, మేమందరం సహకరిస్తాం, సాధారణంగా ఆహ్వానిస్తాం.